హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టివి, నేను మీ విజయ్ కుమార్. ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఈరోజు జరిగిన పేపర్ 1 మరియు పేపర్ 2 26 జూన్ 2024 రోజు, సో ఎలాంటి ప్రశ్న పత్రం వచ్చింది మనకు రెండు పేపర్లో కలిపి, సో ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, మరి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూడండి, మనకు ఎస్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ కి సంబంధించి మనకందరికీ తెలుసు పేపర్ అనేది చాలా చాలా అంటే హార్డ్ వస్తుంది, చాలా అంటే చాలా కఠినంగా ఇస్తున్నారు. దీనికన్నా బెటర్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆ స్థాయి ఉన్నంత ఉద్యోగం అయితే కాదు, అయినా సరే వాటికంటే కూడా ఒక రకంగా చూసుకుంటే కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామే దీనికంటే ఎంతో ఈజీగా ఉందని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఇది నిజమే, ఓకేనా? సో మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే సో చాలా ఈజీగానే వచ్చింది పేపర్, ఒక్కొక్కరు 70-75 మార్కులు కూడా చేయగలిగారు. సో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క మరి ప్రశ్న పత్రాలు అంతకు మించి ఎందుకు ఆ విధంగా ఇస్తున్నారు, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఏ ఎగ్జామ్ అయినా సరే క్వశ్చన్ పేపరు ఎగ్జామినరు కంపోజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక బ్లూ ప్రింట్ను ఫాలో అవుతాడు, ఖచ్చితంగా మనకు సిలబస్ పరిధి ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఫాలో అవుతాడు. అందులో నుంచి 70% మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ నుంచి తీసి ఇచ్చినా కానీ ఒక 30% అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళినా కానీ బాగుంటుంది, కానీ ఇక్కడ అలా మరి ఉన్నట్లుగా కనిపిస్తలేదు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఇప్పుడు మనకు రేపటి నాడు ప్రిలిమినరీ మనకు ఒకవేళ ప్రాథమిక కీ ఇచ్చినా కానీ, సో మనకు అన్ని సెషన్లకు కలిపి మీరు అభ్యంతరాలు మరి ఇవ్వండి అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఆన్సర్ తీసి ఇవ్వాలనేది కూడా పెద్ద డైలమాగా మనకు ఉండబోతుంది ఖచ్చితంగా. సో ఆన్సర్ ఎక్కడి నుంచి తీస్తాం? తెలుగు మనకు తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాల నుంచి తీస్తామా, లేకపోతే ఎక్కడి నుంచి మనము క్వశ్చన్ అనేది రైజ్ చేయాలనేది రేపటి నాడు మనకు చాలా డైలమా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే కనుక, సో ఓవరాల్ గా అయితే మనకు పేపర్లు అన్ని కూడా కఠినంగానే వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్ పేపర్ యొక్క సరళి ఏ విధంగా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఆస్పిరెంట్స్ ని నేను అడిగాను, బాబు మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు గుర్తున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ప్రశ్న కానీ టాపిక్ కానీ, ప్రశ్న మొత్తం కొంతమంది గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ ఉంది అనుకోండి, ఫలానా టాపిక్ నుంచి వచ్చింది సార్ సైకాలజీ నుంచి, సో ఇట్లా పెట్టమని కూడా చెప్పాను నేను, నా ఇమెయిల్ ఐడి ఇచ్చాను, అయినా సరే ఎవ్వరు కూడా కామెంట్ చేయలేదు. ఈరోజు చాలా మంది కూడా మనకు ప్రశ్నలు, ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఎలాంటి టాపిక్స్ వచ్చాయి షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. సో ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తేనైనా సరే కింద కామెంట్ అయినా చేయండి, కనీసం వేరే వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇంకా మనకు రేపు 27, 28, 29 ఇంకా 3 సెషన్లు ఉన్నాయి, 3 రోజులు రాయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళు తెలుసుకుంటారు తప్పించి. మీ ప్రశ్నలు మరి నేను ఖచ్చితంగా పెట్టమని మరి నేనేదో చేస్తానని కాదు, ఇక్కడ గమనించగలరు, రైట్? ఇక యుఎన్ఓ ప్రెసిడెంట్స్ పైన మనకు ప్రశ్న రావడం జరిగిందంటే, ఈరోజు ఎలాంటి ప్రశ్న ఏందో తెలియదు, యుఎన్ఓ ప్రెసిడెంట్స్ పైన, ఓకేనా? అలాగే చూసినట్లయితే ఆర్టికల్స్ అడిగారంట పాలిటీకి సంబంధించి, జిల్లాల వారీగా మైనార్టీ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పేసి అడిగారంట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అలాగే ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ అడిగారంట పంటల మీద మనకు ప్రశ్నలు రావడం అయితే జరిగిందని చెప్పేసి మిత్రులు అయితే చెప్పారు. అందులో చూసినట్లయితే ఎంఎస్పి అండ్ అగ్రికల్చర్ ఇష్యూస్, క్రాప్స్ గ్రోత్ కానీ ఇట్లాంటి వాటిపైన ప్రశ్నలు రావడం జరిగిందంట, ఓకేనా? అలాగే చూసినట్లయితే తెలంగాణ అవుట్లుక్ నుంచి దాదాపు 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. కొంతమంది ఇంతకన్నా ఎక్కువనే వచ్చాయని చెప్తున్నారు, కానీ అది మనకు అంత క్లారిటీ అయితే లేదు, అందుకనే నేను ఇక్కడ 3 నుంచి 5 ప్రశ్నలని మెన్షన్ చేశాను మీకు. ఇక చూసినట్లయితే మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 చాలా కఠినంగానే ఉన్నాయి, ఈ రోజు చూసుకున్నా కానీ అలాగే ఉన్నాయి, సమయం సరిపోలేదు అని చెప్తున్నారు చాలా మంది అయితే. కానీ మరి ఎలాంటి టాపిక్స్ పైన ప్రశ్నలు వచ్చాయంటే కనుక ఎవరు చెప్పలేకపోతున్నారు. మరి పేపర్ 1 కొద్దిగా మోడరేట్ గా ఇచ్చారనమాట, సో మరి అంత హార్డ్ గా అయితే కాదు, అంటే పేపర్ 2తో పోలిస్తే కనుక పేపర్ 1 కొద్దిగా పర్లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. 2 పేపర్లు కలిపి 145 నుంచి 155 దాకా స్కోర్ అయితే చేయవచ్చు సార్ ఈ పేపర్లలో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికైతే ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ మరి పేపర్ 1 పేపర్ 2కు సంబంధించినటువంటి అంశాలు ఇవి. అంటే అంత క్వశ్చన్స్ గుర్తుకుండవు కానీ
ఎవరైనా కానీ మీకు గుర్తున్నటువంటి అంశాలు, ఎక్కడి నుంచి ప్రశ్నలు రావడం జరిగింది ఏంది అని చెప్పేసి కింద కనీసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళు అది చదివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.